తోని అక్కశల్యం మనందరి చల్లని దీవెనలు దేవుడు ఆశీస్సులు కలకాలం కూడా లభించాలని కోరుకుంటూ ఈ పవిత్ర రోజున ఈ పండుగ రోజున నా అక్కచెల్లెమ్మలకు వారి పిల్లల భవిష్యత్ కోసం మనందరి ప్రభుత్వం అమలు చేస్తా ఉన్న జగనన్న విద్యాదీవెన పథకం గత 3 నెలల కాలానికి అంటే ఏప్రిల్ మే జూన్ ఈ 3 నెలలకు సంబంధించిన ఈ కాలానికి సంబంధించిన 100% ఫీజు రీయింబర్స్మెంటు 694 కోట్ల రూపాయలు విడుదల చేయడానికి నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను. ఏ బిడ్డకైనా కూడా అతి గొప్ప దీవెన ఏదైనా ఉంటుంది అనంటే అది చదువే. ఏ బిడ్డకైనా కూడా తప్పనిసరిగా అందాల్సింది ఏదైనా ఉంటుంది అనంటే అది చదువే. చదువు అన్నది ఒక ఆస్తి, ఏ ఒక్కరూ కూడా కొల్లగొట్టలేని ఆస్తి. ఈ చదువులు బాగా చదివించగలిగితే పేదరికం నుంచి మనం బయటకు వచ్చే ఒక గొప్ప విప్లవాత్మిక మార్పు ఈ ఒక్క చదువుల ద్వారానే సాధ్యమవుతుంది. ఇక్కడ ఒక్క విషయం అందరితో కూడా చెప్పాలి. ఈ రోజున కాలేజీలలో 17 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల వయసున్న పిల్లలు కనీసంగా మరో 80 సంవత్సరాలు ఈ ప్రపంచంలో రాబోయే సవాళ్లను ఎదుర్కొంటూ సంతోషంగానూ ఆత్మవిశ్వాసంతోనూ జీవించాలి. అందుకు ఒక ప్రభుత్వంగా మనం ఆ తగిన వాతావరణం ఏర్పాటు చేయాలి. మనమంతా కూడా ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 10 సంవత్సరాల కిందట మనం ఎలాంటి ప్రపంచాన్ని చూశాం? 10 ఏళ్ల కిందట మన కుటుంబం ఎలా ఉండేది? మీరు కానీ మీ కుటుంబం కానీ మన దేశం కానీ ఈ ప్రపంచం కానీ 20 సంవత్సరాల తర్వాత మన బ్రతుకులు ఎలా ఉంటాయి అన్నది ఎవరికైనా కూడా చెప్పగలగాలి అనంటే ఊహకందని విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంత వేగంగా మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఆ వేగంగా జరుగుతూ ఉన్న ఆ మార్పులను మనం గన ఆ మార్పుతో పాటు ప్రయాణం చేయకపోతే మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడలేరు. మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడాలి అనంటే ఆ ప్రతి అడుగులోనూ మార్పు కనిపించాలి. ఆ ప్రతి అడుగులోనూ కూడా ఆ మార్పు కనిపించగలిగితేనే ఆ గొప్ప మార్పు అనేది సాధ్యమవుతుంది. నిజంగా అలాంటి చదువును ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా చదువుకోవాలని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేదరికంలో ఉన్న ఆ బిడ్డలు, నా బిడ్డలు ఇతర కులాలలో కూడా పేద కుటుంబాలలో నుంచి వచ్చిన ఆ బిడ్డలు, నా బిడ్డలు వీళ్ళందరూ కూడా అటువంటి పెద్ద చదువులు చదువుకోవాలని మనందరి ప్రభుత్వంగా మీ అందరి అన్నగా కోరుకుంటూ విద్యా విధానంలో గత 3 సంవత్సరాలుగా విప్లవాత్మిక మార్పులు తీసుకొచ్చామని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. అందులో భాగంగానే కేవలం ప్రాథమిక విద్యను మాత్రమే కాకుండా పెద్ద చదువులన్నీ కూడా పేదలకు హక్కుగా మారుస్తూ 100% ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని మనం అమలు చేస్తా ఉన్నాం. ఈ 100% ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అన్నది ఆ ఫీజులు ఎంతన్నా ఉండని, 35 వేలన్నా ఉండని, 40 వేలన్నా ఉండని, 50 వేలుండని, 70 వేలుండని, 100,000 రూపాయలుండని, 120 వేలుండని, ఎంతన్నా ఉండని. మీరు వెళ్ళండి, చదవండి. ఇదొకటే కాదు, మీ కుటుంబంలో
ఎంతమంది బిడ్డలుంటే అందరినీ కూడా చదివిస్తాను అని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. మీ అన్నగా, మీ తమ్ముడిగా ఇదేదో రేషన్ పెట్టి ఒక్కరికే ఇస్తాము,